బ్లడ్ డొనేషన్, రక్తదానం. అమ్మో, రక్తదానం చేయాలా? ఇంకేమైనా అడగండి, మీరడిగింది కాదనకుండా ఇస్తాను. రక్తం ఇవ్వడం మాత్రం నా వల్ల కాదు అనే మనుషులు మనకప్పుడప్పుడు తారసపడుతూ ఉంటారు. అలా దాచుకుంటే అదేమీ పెరిగేది కాదు. మరొకరికివ్వటం వల్ల ఎన్నిసార్లిస్తే అన్నిసార్లు చలమాలో నీళ్లూరినట్లు మళ్లీ ఉత్పత్తి అవుతుంది. మరొకరి ప్రాణం కాపాడి ప్రాణదాత అన్న కృతజ్ఞతాపూర్వకమైన మాటని మనిషిలో మానవత్వాన్ని అలవోకగా స్పృశిస్తుంది. మనిషి సృష్టించిన ఎల్లల్లేవు. రక్తదానానికి కులం ఏదని, మతమేదని, ప్రాంతమేదని ప్రశ్నించదు. భాష మొదలే పట్టించుకోదు. తనకు తెలిసిన భాష ఒక్కటే. ఆస్తులు, అంతస్తులు, బీద, గొప్ప, తారతమ్యాలు, కుల, మత, విద్వేషాలు అన్నింటికీ అతీతంగా ఆపదలో ఉన్న ప్రతి మనిషికి, మరణముఖంలో ఉన్నవారికి ఊపిరిపోసి జీవన ప్రధాతగా మన్ననలందుకుంటుంది. పెళ్లిళ్లకి, బంధుత్వానికి, కులాల్ని, గోత్రాల్ని తరచి తరచి ఏడేడు తరాలు దుర్బిణీ వేసి వెదికేవారు కూడా తమ వాళ్లకు ప్రాణం మీదకొచ్చిందంటే ఆ ఇచ్చే రక్తం ఎవరిది అనే ప్రశ్నను ఒక్క నిమిషమైనా మనసులోకి రానివ్వరు. రోగి అనుమతి, బంధువుల అనుమతి తేలిగ్గా దొరుకుతుంది. బీదవాడి రక్తమైనా, వెనకబడిన కులాల రక్తమైనా, అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రెసిడెంట్ ఒంట్లోకైనా తేలిగ్గా ప్రయాణం చేస్తుంది. జాతీయ సమైక్యతకు, మత సామరస్యానికి రక్తదానం రాచబాట వేస్తుంది. రక్తం అనేక పనులు చేస్తుంది. కాబట్టి శరీరంలో రక్తం పరిమాణం తగ్గిపోయినప్పుడు ఆయా జీవన క్రియలన్నింటికీ ఆటంకం కలిగి ప్రాణహాని సంభవిస్తుంది. రక్తదానంతో తిరిగి ఆ పనులన్నీ సక్రమంగా జరగటం మొదలవుతుంది. కనుకనే రక్తదానాన్ని ప్రాణదానంగా పరిగణిస్తున్నాం. కేవలం అదొక ఎర్రటి చిక్కటి ద్రవ పదార్థం అనుకుంటే మాత్రం మన రక్తం గురించి చాలా తక్కువ తెలుసుకున్నట్టే. రక్తం ఎక్కించాల్సిన సందర్భాలు. మనిషికి ఏ కారణం వలనైనా శరీరంలో రక్తం తగ్గినప్పుడు దానిని తిరిగి భర్తీ చేయకపోతే రోగి అపస్మారక స్థితిలోకి పోయి చనిపోయే ప్రమాదం ఉంది. ఒక మనిషి రక్తంలో హీమోగ్లోబిన్ 40% కన్నా తక్కువ ఉన్నప్పుడు శరీర భాగాలకు ఆక్సిజన్ని అందించే ప్రక్రియ దెబ్బతింటుంది. ఇలాంటప్పుడు త్వరగా రక్తం ఎక్కించాలి. హీమోఫీలియా, పర్ఫురా వంటి వ్యాధుల్లో రక్తస్రావం మొదలైతే రక్తం గడ్డకట్టడం, క్లోటింగ్ జరగదు. రక్తస్రావం ఆగకుండా జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి వ్యక్తులకు రక్తాన్ని గడ్డకట్టించే ఫ్యాక్టర్స్ అందించడం కోసం తక్షణం తాజా రక్తాన్ని వేరొకరి నుంచి తీసి ఎక్కించవలసి ఉంటుంది. కార్బన్ మోనాక్సైడ్ వంటి విష పదార్థాల వలన మనిషి షాక్లోకి వెళ్ళిపోతాడు. అలాంటప్పుడు పాయిజనింగ్ కేసుల్లో కూడా తాజా రక్తం అవసరమవుతుంది. గాయాలు తగిలినప్పుడు గాని, ప్రమాదాలు జరిగినప్పుడు గాని అధిక రక్తస్రావమై రక్తనాళాల్లో రక్తం మోతాదు తగ్గుతుంది. గర్భస్రావాలు, గర్భాశయ వ్యాధుల వలన తీవ్ర రక్తస్రావం అయినప్పుడు, కాన్పులు, పెద్దాపరేషన్లు చేసేటప్పుడు రక్తం అవసరమవుతుంది. క్యాన్సర్ వంటి దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు, రక్త పరిమాణంలో మార్పులు కలిగించే వ్యాధులకు, రోడ్డు ప్రమాదాల వంటి సందర్భాల్లోనూ, క్షయరోగం ముదిరి దగ్గుతో పాటు రక్తం పడే సందర్భాల్లో గాని, జీర్ణాశయంలో పుండుపడి రక్తం పోతున్నా, సారాయి ఎక్కువ త్రాగి కాలేయం దెబ్బతిని వాంతిలో రక్తం పడేటప్పుడు గాని రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. మన శరీరంలో గల మొత్తం రక్తంలో 1/3 కంటే మించిపోతే ప్రాణాపాయంలో పడతారు. కారణాలు ఏవైనా రక్త క్షీణత ఏర్పడినప్పుడు నేరుగా తాజా రక్తాన్ని ఎక్కించడమే తక్షణ నివారణోపాయం. రక్తదానం అపోహలు, మిస్కాన్సెప్షన్స్ ఆన్ బ్లడ్ డొనేషన్. నా రక్తాన్ని దానం చేస్తే నా ఆరోగ్యం సంగతేంటి, బలహీన పడిపోను అనే సందేహం కొందరికి ఉంటుంది. ఒక వ్యక్తి నుండి ఒకసారి 300 మిల్లీలీటర్ల నుండి 500 మిల్లీలీటర్ల వరకు, అంటే అర లీటర్కు మించకుండా రక్తం తీసుకుంటారు. అమ్మో, అర లీటరే!
అంత రక్తం తీసుకుంటే ఇంకేమైనా ఉందా అని మరలా గుండె బాదుకుంటారు. ఏదో పెద్ద ఉపద్రవం వచ్చి నెత్తి మీద పడ్డట్టు భావిస్తారు. రక్తం ఇచ్చిన కొన్ని గంటల్లోనే యథాతథంగా మళ్లీ శరీరంలోకి రక్తం వస్తుంది. ఇలాంటి పరిస్థితులు వస్తాయనే లివర్లోను స్ప్లిన్లోను కొంత రక్తం అదనంగా నిల్వ ఉంటుంది. రక్తం తగ్గినప్పుడు ఇది రక్తనాళాల్లోకి చేరుతుంది. ఈ రక్తంలో ప్రోటీన్లు, ఖనిజ లవణాలు మొదలైనవి అన్ని ఒక వారంలోపు తిరిగి సమకూరుతాయి. కాబట్టి మనం రక్తాన్ని దానం చేస్తే తిరిగి వారంలోనే మామూలుగా రక్తం తయారవుతుంది. మనం రక్తం ఇవ్వటం వల్ల ఒకరి ప్రాణం నిలబడుతుంది. రక్తదానం చేసిన తరువాత అదనంగా ఏ మందులు, టానిక్లు, వగైరాలు వాడాల్సిన పని లేదు. పరాయి వాళ్లకి రక్తం ఇవ్వటం సంగతటుంచి సొంత వారికే రక్తం ఇవ్వరు కొందరు. కాన్పు సమయంలో ఎక్కువ రక్తం పోయి నాడి పడిపోయిందో ఆమెకు, అర్జెంటుగా రక్తం ఇవ్వాలి. ఆమె భర్త ఎక్కడున్నాడు, అతని రక్తం సరిపోతుందేమో చూస్తాం అని డాక్టర్ అనగానే ఒక్కరూ కనపడకుండా పరారైపోతారు. ఒకవేళ ఆమె భర్త కనిపించి ఆమెతో మాట్లాడే అవకాశం కల్పించామనుకోండి, చావు బ్రతుకుల్లో ఉన్న ఆమె ఏమండి మీరు రక్తం ఇవ్వద్దు, బలహీనమవుతారు, నేను చచ్చిపోయినా పర్వాలేదు అని సలహా ఇస్తుంది. నేను బలహీనంగా ఉన్నానండి, నేను రక్తం ఇస్తే ఎలా అంటారు ఒకరు. ఈ మధ్యనే జ్వరం వచ్చిందండి, నీరసంగా ఉందండి అంటారు ఇంకొకరు. అంతగా కావాలంటే రక్తం కొనుక్కొస్తామండి, ఇలా మాట్లాడుతుంటారు చాలామంది. రక్తం అమ్మే వాళ్లలో చాలామంది రిక్షాలు తొక్కేవాళ్లు, మూటలు మోసేవాళ్లు. ఇలాంటి వారు నెలకు 2-3 సార్లు కూడా తమ రక్తాన్ని అమ్ముకొని మామూలుగానే తమ 2-3 పనులు చేసుకుంటూ ఉంటారు. నెలకు 2-3 సార్లు ఇచ్చే వారికి ఏమీ కాకపోతే ఒకసారి ఇచ్చే సాధారణ వ్యక్తులకి ఏమవుతుంది? శుభ్రంగా 3 నెలలకొకసారి రక్తాన్ని దానం చేయొచ్చు, ప్రమాదమేమీ ఉండదు. పదే పదే రక్తదానం చేసే వాళ్లలో ఆహార లోపం వలన అనేక జబ్బులతో బాధపడుతుండటం సహజం. వారి నుంచి తీసుకున్న రక్తం బలం తక్కువగా ఉండడమే కాకుండా ఆ రక్తం ఇస్తే కొన్ని జబ్బులు కూడా మనకి తెలియకుండానే రావచ్చు. బయట రక్తం కొనటం వలన ఎయిడ్స్ వచ్చే అవకాశం ఉంది. రక్తం అమ్ముకోవటం వృత్తిగా మార్చుకున్న వారి నుండి, రక్తం తీసుకోవటం కన్నా స్వచ్ఛందంగా రక్తం ఇవ్వడానికి ముందుకొచ్చే వారి నుండి రక్తం తీసుకోవటం అన్ని విధాలా మంచిది. హెపటైటిస్ బి అనే వ్యాధి ఉన్నవారు రక్తదానం చేయకుండా ఉంటే మంచిది. మలేరియా జ్వరంతో గాని, సిఫలిస్, గనేరియా వ్యాధులతో గాని బాధపడ్డవారు పూర్తి చికిత్స తీసుకుని వైద్యుడి సలహా మేరకే రక్తదానం చేస్తే మంచిది. బీపీ ఎక్కువగా గాని మరీ తక్కువగా గాని ఉన్నవారు రక్తదానం చేయబోయే ముందు డాక్టర్ సలహా తీసుకోవటం మంచిది. 18 సంవత్సరాలు పైబడ్డ వారందరూ 60 ఏళ్లు వచ్చే వరకు జీవితంలో ఎన్నిసార్లు అవకాశం వస్తే అన్నిసార్లు రక్తదానం చేయొచ్చు. 3-4 సార్లు ఇవ్వవచ్చు. 60 ఏళ్లు దాటిన వారు కూడా వైద్యుని సలహా పొంది రక్తదానం చేయవచ్చు. రక్తనిధి, బ్లడ్ బ్యాంక్. రక్తాన్ని నిలువ చేసి సరఫరా చేసే చోటుని రక్తనిధి లేదా బ్లడ్ బ్యాంక్ అంటారు. ఇది సాధారణంగా ప్రభుత్వ హాస్పిటల్స్ లోను, కొన్ని ప్రైవేటు సంస్థల్లోనూ ఉంటుంది. రెడ్క్రాస్ వారు కూడా రక్తనిధులను నడుపుతున్నారు. రక్తం లభించినప్పుడు నిలువ చేసి అవసరం అయిన వారికి ఇవ్వటం బ్లడ్ బ్యాంక్ పని. బ్యాంక్ అంటే వెయ్యటం, తీయటం రెండూ ఉండాలి కదా. కానీ బ్లడ్ బ్యాంకులో తీసుకునే వారున్నంతగా రక్తాన్నిచ్చేవారు లేరు. అందుకే ఏటా ఎంతో మంది సమయానికి రక్తం దొరకక చనిపోతూ ఉన్నారు. ప్రతిఫలం ఆశించకుండా మానవతా దృక్పథంతో రక్తదానం చేసే స్వచ్ఛంద రక్తదాతలు, వాలంటరీ బ్లడ్ డోనర్స్ వలన అనేక మంది పేద రోగులు కూడా బ్రతకగలుగుతున్నారు. బ్లడ్ బ్యాంకులో రక్తం కొనటం అందరూ అన్ని సందర్భాల్లోనూ చేయలేరు. కొందామన్నా, కొనటానికి సిద్ధపడినా కావలసిన గ్రూపు రక్తం దొరకదు. ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు అందరూ వారి గ్రూపులను తెలుసుకుని ఉండాలి. ఆ మాటకొస్తే ప్రతి ఒక్కరూ రక్తం గ్రూపు తెలుసుకుని ఉండాలి. అవసరం వచ్చినప్పుడు ఒకరికొకరు నిస్సంకోచంగా సహాయం చేసుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వచ్ఛందంగా రక్తదానం చేసేవారికి తగిన గౌరవ మర్యాదలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తే రక్తదానం చేయడానికి ముందుకొచ్చే వారి సంఖ్య పెరగవచ్చు. సేవా సంస్థలు కాలేజీల్లోనూ యూనివర్సిటీల్లోనూ చదివే విద్యార్థుల్ని ప్రోత్సహించి రక్తనిధులకు రక్తాన్ని విరివిగా ఇప్పించడానికి కృషి చేయాలి. అందరి రక్తం ఒకటేనా?
అందరిలోనూ ప్రవహించే రక్తం ఒక్కటే అని అనుకున్నా, రక్తం రంగు చూడటానికి ఎర్రగా ఉన్నా నిజానికి అందరి రక్తం ఒకటే కాదు. 1901 డాక్టర్ కార్ల్ ల్యాన్స్టేనర్ అనే ఆస్ట్రియా శాస్త్రజ్ఞుడు రక్తం ఏబిఓ గ్రూపులుగా ఉంటుందన్న సంగతి కనుక్కునేదాకా రక్తంలో గ్రూపులున్నట్లు తెలియక అందరి రక్తం ఒక్కటే అనుకుంటూ ఉండేవారు. 1902 ది కేస్టిల్ స్టర్లీ అనే శాస్త్రజ్ఞులిద్దరూ ఏబి గ్రూపును కనుగొన్నారు. ఆయనే 1939 రక్తంలో ఆర్హెచ్ ఫ్యాక్టర్ ని కూడా కనుక్కున్నాడు. రక్తంలో గ్రూపులను కనుక్కున్నందుకు ల్యాన్స్టైనర్కు 1930 నోబెల్ ప్రైజు వచ్చింది. రక్తం గ్రూపులు ఎలా తెలుస్తాయి? మనుషుల రక్తంలోని ఎర్ర రక్త కణాలను అంటిపెట్టుకుని ఉండే ఒక ప్రోటీన్ను బట్టి మనుషుల రక్తంలోని గ్రూపులు ఉంటాయి. ఈ ప్రోటీన్ను యాంటీజెన్ అంటారు. ఈ యాంటీజెన్లలో ఏ బి అనేవి ముఖ్యమైనవి. ఆయా యాంటీజెన్లను బట్టి మనుషుల రక్తాన్ని ఏ గ్రూపు, బి గ్రూపు, ఏవి లేకపోతే ఓ గ్రూపు అని అవి 4 రకాలుగా విభజించారు. ఏ గ్రూపులోను బి గ్రూపులోను మరలా ఉపరకాలున్నాయి. ఈ రకాలే కాకుండా రక్తంలో ఉన్న ఆర్హెచ్ అనే పదార్థాన్ని బట్టి ఆర్హెచ్ పాజిటివ్, ఆర్హెచ్ నెగిటివ్ అని విభజించారు. రక్తంలోని గ్రూపులను కనుక్కున్న తర్వాత రక్తం ఎక్కించడంలో ఉన్న ప్రమాదాలు చాలా వరకు పోయాయి. ఈ గ్రూపులు సరిపోకుండా ఇవ్వటం జరిగితే ప్రాణానికే ముప్పు. రక్తానికి గ్రూపులు ఎలా వస్తాయి? వంశ పారపర్యంగా రక్తానికి గ్రూపులు సంక్రమిస్తాయి. తల్లిదండ్రుల గ్రూపులలో ఏదైనా పిల్లలకు రావచ్చు. తల్లిదండ్రుల్లో ఒక్కరు కూడా ఓ గ్రూపు వారు కాకపోయినా పిల్లలకు ఓ గ్రూపు రావచ్చు. తల్లిదండ్రులలో ఒకరు లేదా ఇద్దరు ఏబి గ్రూపుకు చెందినవారైతే పిల్లల 4 గ్రూపులలో ఏదైనా కావచ్చు. తల్లిదండ్రులిద్దరు ఓ గ్రూపు అయితే పిల్లలు తప్పక ఓ గ్రూపుకే చెందుతారు. తల్లిదండ్రులిద్దరు ఆర్హెచ్ పాజిటివ్ అయితే పిల్లలు కూడా సామాన్యంగా పాజిటివ్ అవుతారు. అలాగే నెగిటివ్ అయితే నెగిటివ్ అవుతారు. తల్లిదండ్రులిద్దరు వేరువేరు గ్రూపులైతే పిల్లలు ఏదైనా అవ్వచ్చు. క్రాస్ మ్యాచింగ్. ముందుగా ఇద్దరి రక్తం ఇచ్చేవారి, తీసుకునేవారి రక్తం నమూనాలను లేదా శాంపిల్స్ను సేకరించి వాటిని కలిపి రెండింటికి పొందిక ఉన్నది లేనిది క్రాస్ మ్యాచింగ్ అనే పరీక్ష ద్వారా నిర్ణయిస్తారు. క్రాస్ మ్యాచింగ్కు ముందే రక్తం గ్రూపు ఆర్హెచ్ టైపింగ్ చేసి ఉంచుతారు. ఏ గ్రూపు రక్తం ఎవరెవరికి ఇవ్వవచ్చు? ఏ గ్రూపు రక్తంలో బి ఏబి గ్రూపులకు వ్యతిరేకంగా పనిచేసే యాంటీబాడీస్ ఉంటాయి. కనుక ఏ గ్రూపు వాళ్లకు బి ఏబి గ్రూపు రక్తం ఇవ్వకూడదు. ఓ గ్రూపు వాళ్లకు ఏ బి ఏబి గ్రూపు రక్తం ఇవ్వకూడదు. ఓ గ్రూపు రక్తంలో ఏబి యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి ప్రమాదం జరుగుతుంది. ఈ యాంటీజెన్లు, యాంటీబాడీస్ కారణంగానే ఏ గ్రూపు వాళ్లకు ఆ గ్రూపు రక్తం ఇవ్వడం జరుగుతుంది. ఏబి గ్రూపు రక్తం ఉన్నవారికి ఏ బి ఏబి ఓ లలో ఏ గ్రూపు రక్తం సరిపోయినా ఇవ్వవచ్చు. అందుకే వీరిని విశ్వగ్రహీతలు, యూనివర్సల్ రిసిపెంట్స్ అంటారు. వీరు ఏబి గ్రూపు వారు అందరి నుండి తీసుకోవడానికి వీలవుతుంది. కానీ ఇది ఎల్లప్పుడూ అపాయం లేనిదని చెప్పలేం. ఆధునిక విజ్ఞానం దీన్ని ప్రోత్సహించడం లేదు. ఏ గ్రూపు రక్తం ఉన్నవారికి ఏ గాని ఓ గాని ఇవ్వవచ్చు. బి గ్రూపు రక్తం ఉన్నవారికి బి గాని ఓ గాని ఇవ్వవచ్చు. ఏ గ్రూపుకి చెందిన వారికి ఆ గ్రూపుకి చెందిన రక్తాన్నే, అది క్రాస్ మ్యాచ్ చేసిన తర్వాతే ఎక్కించడం శ్రేయస్కరం. అప్పటికి మైనర్ ఇన్ కంపాటబిలిటీస్ తో ఉండే ఇబ్బందులున్నాయి.
ఓ గ్రూపు రక్తం ఎవరికైనా సరిపోతుందని, అందరికీ ఇవ్వవచ్చని నమ్మేవారు ఇదివరకు. అందువల్లనే ఓ గ్రూపు రక్తం ఉన్నవారిని విశ్వదాతలు, యూనివర్సల్ డోనర్స్ అనేవారు. కానీ ఇప్పుడు ఇలా ఇవ్వటాన్ని కూడా వీలైనంత వరకు ఆపుతున్నారు. ఓ వారికి రక్తం అవసరమైతే మాత్రం వారి గ్రూపు రక్తమే వారికి ఇవ్వాల్సి ఉంటుంది. వేరే గ్రూపు రక్తం ఎక్కిస్తే ఏమవుతుంది? రోగి రక్తం ఒక గ్రూపు అయ్యి దాత రక్తం మరొక గ్రూప్ అయితే, పొరపాటుగా అలాంటి రక్తం ఎక్కిస్తే వెంటనే రోగికి వణుకుడు, శరీరమంతా దద్దుర్లు, వాంతులు, గుండె నొప్పి మొదలై రక్తపోటు తగ్గి అపస్మారక స్థితిలోకి పోతారు. మూత్రం ఎర్రగా వస్తుంది. కొన్ని గంటలలో పచ్చకామిళ్ళు వస్తాయి. మూత్రపిండాలు చెడిపోయే ప్రమాదముంది. రక్తదానం చేసే ముందు పరిగణించవలసిన అంశాలు. 18 నుండి 60 సంవత్సరముల లోపు వయసు గలవారు, 45 కేజీల బరువు పైబడినవారు, రక్తంలో హిమోగ్లోబిన్ 12.5% పైగా ఉన్నవారు రక్తదానం చేయవచ్చు. ఆపరేషన్ జరిగి కొద్ది కాలమే అయి ఉన్న కామెర్లు, టైఫాయిడ్, మలేరియా, జ్వరము, జలుబు, దగ్గు మొదలైనవి వచ్చి ఉన్నా, ముక్కు చెవులు కుట్టించుకొని ఉన్నా, పచ్చబొట్టు పొడిపించుకొని ఉన్నా, షుగరు, టీబీ, రక్త సంబంధమైన వ్యాధులు గాని, అక్యుపంక్చర్ చికిత్స గాని, వ్యాక్సిన్ వేసుకుని ఉన్నా, కుక్క కరచి ఉన్నా, తరచుగా మందులు వాడుతూ ఉన్నా, తరచుగా ఆల్కహాల్ తీసుకుంటున్నా, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్తో విధిగా సంప్రదించిన తర్వాతనే రక్తం ఇవ్వవచ్చునో లేదో నిర్ణయించుకోవాలి. గర్భం ధరించినప్పటి నుండి బిడ్డకు పాలివ్వడం ఆపేంత వరకు రక్తం ఇవ్వకపోవడం మంచిది. త్రాగుబోతులైతే ఇవ్వటానికి 12 గంటలకు ముందు, ఇచ్చిన తర్వాత 12 గంటలలోగా సారాయి త్రాగుతారు. మానవ శరీరంలో 5 నుండి 6 లీటర్ల రక్తం ఉంటుంది. రక్తదాన ప్రక్రియలో కేవలం 350 మిల్లీలీటర్లు మాత్రమే తీసుకుంటారు. అందులో సుమారు 125 మిల్లీలీటర్లు ప్లాస్మా ద్రవ పదార్థమే ఉంటుంది. ఆ ప్లాస్మా 24 గంటలలోగా మిగతా రక్త కణాలు 3 నుండి 4 వారాల్లోగా ఏర్పడతాయి. 90 రోజుల వ్యవధిలో సాలీన 4 మార్లు రక్తదానం చేయవచ్చు. సృష్టిలో గొప్ప రక్తదాత ఎవరో తెలుసా? స్త్రీ. స్త్రీ గర్భం ధరించినప్పటి నుండి కాన్పు వరకు 9 నెలల వ్యవధిలో బిడ్డకు ఆహారంగా తన రక్తాన్ని సుమారు 3 లీటర్ల వరకు, ప్రసవ సమయంలో 700 మిల్లీలీటర్ల వరకు పోగొట్టుకుంటుంది. అంటే 9 నెలల వ్యవధిలో ఓ తల్లి 13 సార్లు పరోక్షంగా రక్తదానం చేసినట్టే. యుక్త వయసు నుండి ముట్టుడిగిపోయే వరకు ప్రతి నెల సుమారు 200 మిల్లీలీటర్ల చొప్పున 40 సంవత్సరాల్లో సుమారు 96 లీటర్ల రక్తం ప్రకృతి కేవలం బహిష్టు, మాతృత్వం అనే పనులకే తీసుకుంటుంది.